నమస్కారం అండి సత్యనారాయణ గారు. అయ్యా, ముఖ్యంగా మొదట ఒక విషయం తెలుసుకోదలుచుకున్నాం. ఏమిటంటే మన పూర్వ కవిత్వం అంటే నన్నయాదుల నుండి ఇటీవల అంటే ఇంచుమించుగా 19వ శతాబ్దం వరకు మన తెలుగు కవిత్వం సాహిత్యం బాగా వర్ధిల్లినాయి కదా, వాటి యొక్క స్థాయి ముఖ్యంగా కవిత్వం యొక్క స్థాయి ఎంతవరకు పెరిగిందో అనుభవజ్ఞులు కవిత్వం యొక్క లోతులు బాగా తెలిసిన వారు అయిన మీ ద్వారా వినాలని కోరిక ఉంది. పెరిగిన మాట నిజమే, పెరగడం అంటే రకరకాలుగా ఉంటుంది పెరుగుదల. ఒకదానిలో సమృద్ధిగా లోతుల దాకా పోయి మూలమొత్తంగా తెలుసుకోవటం ఒక తెలియటం, బహుముఖములుగా తిరగటం ఒక పెరగటం. ఒక నవల, నాటకం, ఒక కథ ఇలాంటివన్నీ కూడా పెరగటంగా కనిపిస్తుంది. అది ఈ కాలంలో. ఈ కాలంలో అంటే ప్రాచీన సాహిత్యం, ప్రాచీన ఎంతవరకు ప్రాచీన సాహిత్యంలో ఇవి లేవు. ఇవి లేకుండా ఒక పద్యరచన ఉంది, ఆ పద్యరచన ఇంతకంటే ఎక్కువ చేయడానికి వీరు లేదన్న పరాకాష్ఠని పొందించారు పూర్వమహాకవులు. చిత్రం దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. తెలంగాణ అర్థం కాదు, ఆనుక్తమాలి అర్థం కాదు, ఇలాంటి మాటలు ఉన్నాయి. అర్థం కావటం అంటే నీకున్నటువంటి భేదార్థన జ్ఞానంతో నాకు 2 రూపాయలు అర్థం కావాలంటే అవుతాయా? అంటే నువ్వు చదవాలి, నువ్వు చదివి అభ్యాసం చేసుకోవాలి. పాశ్చాత్య విమర్శలు కూడా విమర్శకులు కూడా చాలామంది మాగవులు ఉన్నారనుకోండి, ఓ బ్రౌనింగ్ ఉన్నాడు, బాలాన్ని అర్థం చేసుకోవాలంటే బాలాన్ని పునఃపునః చదవాలి, చదివితే తెలుస్తుంది. ఒక మనిషితో మనకు పరిచయం ఉండాలంటే అతనితో బాగా కలుస్తూ ఉంటేనూ తెలిసేది. నేను ఇప్పుడు వాడిని చూడలేదు వాడి మొహం లే అంటే ఆ మొహం వాడిదో మనతో తెలియదు, అలా కాదు. అందుచేత ఏం చేయాలంటే ఆ పూర్వపుని చదువుతూ ఉండాలి. చదవటానికి తక్కువ మార్గాలు ఈనాడు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి నాకు. ఒకటి, కళాశాలల్లో చదివేము ఎక్కడికక్కడికి ఏదో ఒక 10 విద్యాలు తీయటం వేయటం, ఇంకొక 10 విద్యాలు తీయటం వేయటం, మారని పోయి అంటాం ఎవరిన వేయడం, వాడికి ఏమి రాదు. వాడు బిఏ దాస్తాడు, ఎంఏ దాస్తాడు, వాడికి తెలుగు రాదు. వచ్చే ఒక ఆవిడకి ఎంఏ ఫస్ట్ క్లాస్ పాస్ అయిందండి. చిరి చిన్నంటే చిన్న ఏమిటంటే ఆ చిన్నంటే షష్ఠీ వృత్తి పరిచయం తెలియదు ఆవిడికి, ఫస్ట్ క్లాస్ పాస్ అయింది, రికమెండేషన్ అయింది, ఇవాళ కర్లేదా. అట్లా కాబట్టి ప్రాచీన సాహిత్యం చాలా బాగా తరిచి చూడవలసినది, అంశాలు బాగా భావాలు అంటే తరిచి గవర్నమెంట్ సహాయం చేయాలి. అంటే ఇతర సాహిత్యాలకు ఇప్పుడు సంస్కృతానికి ఏమి తీసుకోని పరిస్థితిలో ఉందంటారా? సంస్కృతానికి ఏమి నాకు తెలిసినంత మట్టుకు తెలుగు భాష తగ్గవలసిన అవసరం లేదు. అలాంటి పద్యరచన అది జరిగిందంటారు. తెగదరిగింది అదే ఒక వాళ్ళు వాళ్ళు కల్పించేటువంటి అలంకారాలు కానీ వాళ్ళు విజయ్ కానీ వాళ్ళు పద్య సంస్కృత కవుల కంటే తెలుగు కవులు సంస్కృత సమాసం చేస్తే దీని ముందర సంస్కృత కవులు కూడా ఒక్కొక్కరు పనికిరారు. ఏది పెద్ద ఇత్యాదులు అంటారా? ఒక తెలంగాణ రామకృష్ణ అనుకోండి, ఒక అనుకోవాలి కాకున్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ సంస్కృత సమాస గ్రంథం సంస్కృతం పైగా తెలుగు ఛందస్సులో మన వాళ్ళు వేశారంటే పద్యం యొక్క చివరి వీరిపుండి తీసుకొచ్చి వాళ్ళకి కదుపుతాడు. ఈ లేదుగా వాళ్ళకి అంటే ఎప్పుడు వాళ్ళకి ఏమన్నా ఏటంటుంది అంటే అయ్యే దానికి ఆగుతుంది. ఇంకా మలిచి ప్రాసం కూడా వీళ్ళకున్నంత మళ్ళీ ప్రాసం అటం పద్యం ఇట శబ్దం విరిగేటప్పటికి ఇటు మలిగేటప్పటికి వచ్చే షోక్ వాళ్ళకి జరిగే సంవత్సరం వాళ్ళకి అంత గొప్పగా ఉందంటారు ప్రాచీన సాహిత్యం. వండర్ఫుల్ అన్నమాట. అటు మన తెలుగు సాహిత్యం పూర్వంలో ఉన్నట్లుగా నా ఉద్దేశంలో ఎక్కువ నాకు భాషలు తెలియవు కానీ తెలియన 1-2 ప్రాంతీయములైన ప్రొవిన్షియల్ లాంగ్వేజ్ గురించి చెబుతున్నా, ఎంత డెవలప్ అయి ఉండవు. సరే, మరి 2వ విషయం ఏమిటంటే మరి ప్రస్తుతం మీరు అన్నట్టుగా వైవిధ్యం ఎంతో వస్తున్నది, భాష పెరుగుతున్నది. అయితే దీని భాష పెరగటమా, సాహిత్యం పెరగటమా, గ్రంథాలు పెరగటమా, పుస్తకాలు పెరగటం, ఈ కొంతమందికి అనుమానాలుగా ఉన్నాయి. మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం. తెలుగు అనేది మర్చిపోయినారు. మనం ప్రతి తెలుగు మాటకి ఇంగ్లీష్ మాట పెడుతున్నాము. తెలుగు ఏ దేశం యొక్క పలుకుబడినా పల్లెటూళ్ళల్లో ఉంటుంది. ఆ పల్లెటూళ్ళు ఏమన్నా 2-3 ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ తెలుగు పలుకుబడులు తీసుకోవాలి. ఇప్పుడు సాహిత్య అకాడమీ ఏం చేస్తున్నారు, డిక్షనరీ తయారు చేస్తున్నారు. ఏ లాభం ఆ డిక్షనరీలు? అకారాదిరిగి ఇష్టం నీళ్ళవి
మనం కావాల్సినటువంటి మాట వెతుక్కోవాలంటే డిక్షనరీ చదువుతామా? ఇది ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్న లోపం. ఒక వ్యాఘ్రం అంటే ఉన్నది, వ్యాఘ్రం అంటే అమరం తీస్తాం, అవన్నీ తీసేస్తాం. ఇంగ్లీష్ డిక్షనరీలో ఇప్పుడు టైగర్ ఎన్ని మాటలు ఉన్నాయి చూడాలంటే ఎట్టా? కాబట్టి ఈ నిఘంటు పద్ధతి కూడా అంత బాగాలేదంట. పద్ధతి కాదండి, ఇప్పుడు ప్రాచీనమైన అమరం విశ్వకోశం మొదలైన ఆ పద్ధతులు మంచివి అంటారా? మంచి నేనంటే అదే కనిపిస్తుంది కదా అంట. ఇప్పుడు నేను చెబుతున్నా కదండి, అంటే ఒక వస్తువు పేరు, ఒక బ్రహ్మ పేరు, లేకపోతే ఒక విష్ణువు పేరు, ఒక అన్ని ఒకటి ఉంటాయి, ఒక నది పేరు, అంటే అన్ని అక్కడ దొరుకుతాయి, అన్ని ఎక్కడే దొరుకుతాయి. ఇక్కడ ఎక్కడ వెతికిస్తాము? ఈ డిక్మాన్ డిక్షనరీలో ఈ అకారాది నిఘంటువులు ఉన్నాయి, ఇవేమంత ఉపయోగమైన కావు. ఇది ఇంగ్లీష్ వాడి యొక్క అనుకరణ, అనుకరణ వల్ల జరుగుతుంది. కాబట్టి ఆ పద్ధతి మీద మళ్ళీ వస్తే కొంత బాగుంటుంది అంటారు. ఎట్లా లేకపోతే ఇట్లా ఉంటుంది భాష. అయితే మరి ఈ రచనలు, మరి ఆధునిక రచనలు ఇతర భాషల యొక్క, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు తెలుగులో ప్రాచీన సాహిత్యంలో అంతగా ప్రవేశం లేకపోయినప్పటికీ మరి ఇతర భాషల్లో ఉండే ఒక మాధుర్యం, కవుల్లో ఉండే మాధుర్యం అవన్నీ ఉన్నాయి కదా, అవి తేవడానికి వీళ్ళు కంటాలు పడుతున్నారేమో. మరి దీనికి మరి వీళ్ళు భాషలో కొంతవరకు కృషి చేయాల్సి చేసి అది కూడా అనుకరణ బాగుంటుందంటారా? ఏమంటారు? చమత్కారేనండి, ఒక శబ్దగతమైన మాధుర్యం స్వరూపం కూడా మన వాళ్ళు ఎక్కువగా భావన చేసినట్టు కనపడదని మనం చేస్తాం చిత్తం. తర్వాత ఇంకొక చిన్న మీ వ్యక్తికి వ్యక్తిత్వానికి సంబంధించింది అంటే మాకు తెలుసుకోవాలి. మీ జీవితంలో కొంతకాలం కవిగా, కొంతకాలం మహాకవిగా, ఇప్పుడు కవి సమ్రాట్టుగా, ఇంకా ఇంకా గొప్పగా అనుకోండి, ఈ విధంగా ఉన్న ఒక అనుభవ విశేషాల్లో ఏమైనా మేము తెలుసుకోదగినవి మీకు ఇష్టంగా ఉండేవి ఏమన్నా నాకు కొద్దిగా చెబితే? మీరు తెలుసుకోవాలంటే నేను చిన్నప్పుడు కవి, కొన్నాళ్ళ తర్వాత పెద్ద కవి, మరి కొన్నాళ్ళ తర్వాత మహాకవి, తర్వాత కవి సమ్రాట్టు, ఇవాళ దానికి ఏదో రెట్టింపు ముప్పు అనుకుందాం. ఇవన్నీ కూడా లౌకికంగా నా జీవితంలో వచ్చిన మార్పుల్ని చెప్పేవే తప్ప నాకున్నటువంటి కవిత విశ్వాసములలో మార్పులు కావు. చిత్తం అప్పుడు ఎట్లా రాశాను, ఇప్పుడు అట్లాగే రాస్తున్నాను. అదే కూర్పు, అదే పద్ధతి, అదే గ్రధన లక్షణం, సర్వం కూడా అట్లాగే ఉంటుంది. వదిలిపెడితే నా ప్రాణం దాని ఎందు ఉన్నది. మీ అందరూ చాలా మంది చిన్నవాళ్ళు, మీరు పర్వాలేదు అనుకోండి. వీళ్ళందరూ నేను చిన్నప్పుడు 1929 ఈ తెలుగుదేశంలో చాలా మంది పుట్టలే, అప్పటికి నేను ఈ దేశంలో పెద్ద మహాకవిని. నా పేరు అంత ఉండేది ఈ దేశంలో, కానీ అప్పటి నుంచి ఇప్పటికీ ఒకటి మాత్రం ఉంది, నా పద్ధతి మార్పు వస్తున్నది. కూర్పు ఉన్నది ఎలా చెయ్యాలి అన్నది అసలు కథ. మీరు కొంచెం క్షమించాలి, ఒక మాట చెప్తున్నాను. కవి అంటే ఏమిటి? శబ్దములను పోగు చేసేవాడు. శబ్దములు అంటే ఏమిటి? ఏ భాషలో అయినా కొన్ని అక్షరముల యొక్క సంపుటి. ఈ అక్షరములు అంటే ఏమిటి? ఈ అక్షరములు తక్కిన శాస్త్రములు, అన్సైంటిఫిక్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనది కాదు అట్లా, మన సంస్కృతము మన భాష సైంటిఫిక్ లాంగ్వేజ్. అక్షరములు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే సావర్ణ్యం అనేది వస్తుంది. అంటే శబ్దములన్నీ కూడా ఏ అక్షరములు కొన్ని కలిపితే ఒక మధురమైన, ఒక దానికి యోగ్యమైన ఒక ధ్వని విశేషం పుడుతుందో అలా ఏర్పడే శబ్దములు. ఇక కవి ఏం చేయాలంటే ఈ ఏర్పడినటువంటి శబ్దములు, ఏ శబ్దములు ఒక తోట గ్రధన చేస్తే ఒక మాధుర్యం పుడుతుంది అన్నది కవికి మిగిలింది. శబ్దమునందు ఉన్న మాధుర్యం వీడు సృష్టించాడు, శబ్దములు అక్కడే ఉన్నాయి. ఆ శబ్ద సంయోజనం చేత పుట్టే మాధుర్యం. అసలు మాధుర్యం పుట్టించాలని ప్రయత్నం లేదు, కావ్యం గ్రహణ కౌశలం. గ్రహణ కౌశలం అనేది పోయింది. పోయి ఎంతసేపు కూడా ఎంతసేపటికి సాంఘికమైన వ్యవస్థలన్నీ అది కవిత్వం అవుతుంది. అది అవుతుంది కవిత్వం. కవిత్వం అనేది ఉక్తి వైచిత్ర్యం, నీవు చెప్పే నేర్పు, నీ మాట పసందు అక్కడొస్తోంది. పద్య రచన శిల్పం, అది పద్యం తీసి వారు వస్తున్నాడు వాడు. అది సరే. అంటే ఇప్పుడు సమాజ పరంగా కవిగా ఉన్నప్పుడు లోకం అంటే మీ కవులు పండితుల విషయం చెప్పడమే కాక సమాజం కూడా కవిని అర్థం చేసుకుంటున్నదా, చేసుకోవాల్సిన అవసరం ఉందా? కవిగా ఉన్నప్పుడు సమాజం ఎంతవరకు మీ దగ్గరికి వచ్చింది? మహాకవిగా ఉన్నప్పుడు ఎంతవరకు దగ్గరికి వచ్చింది? ఈ ఆదర్శం ఇతరులకు దాన్ని విస్తరింపజేయటానికి వీలుందా అనే విషయాల్లో మనకి సమాజానికి కూడా రెండు మార్పులు చెప్పినా తప్పు లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు నేను ఎరిగిన నేను యథార్థం అనుకున్నది చెబితే కొందరి కష్టంగా ఉంటుంది.
ఈ కాలే ఈ చదువు ఇంగ్లీష్ చదువు ప్రధానంగా ఇంగ్లీష్ చదువులో ఉన్నటువంటి మాటలే ఎగుమతవుతున్నాయి ఆ భావాలే దిగుమతవుతున్నాయి మన అచ్చమైన భావాలు లేవు అయ్యా ఇట్లా ఉండగా తెలుగులు గట్టిగా చదవటం లేదు అది పల్లెటూళ్ళలో పెరగటం లేదు వీళ్ళు చిన్నప్పటికీ ఇంగ్లీష్ మాటలే వస్తున్నాయి ఇలాగైతే నిజమైన తెలుగు భాష తెలుగు కవిత్వం ఎట్లా వస్తుంది కనుక పూర్వ లక్షణాలను పట్టి కనుక తీసుకొస్తే ఈ పూర్వ కవిత్వం ఇది అర్థం కావడం కనుక వచ్చిన సరండి తొలినాలుల శబ్దార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి ఈనాళ్ళుల వ్రాసిన కవి దోషము అలా ఎందుకంటే వాళ్ళందరూ పరిచయం లేదా వాడికి ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత పెద్ద మాట అయినా అంటావు ఆ మాట అంతా ఉచ్చరించారు సిల్ ఎట్టి అని తప్ప సిల్ ఉట్టి అనకూడదు అని మనకు తెలిసినంత షా కింద వావ చూస్తే శ్వా అనాలని శ్వా అనేవాడు లేడు అసలు షా అనేవాడు పెద్ద పెద్ద పండితులు కూడా విజ్ఞానం విజ్ఞానం అని అంటున్నాడు ఇలాగా ఉంది అంతా మార్పు మార్చాల్సి వచ్చిన స్థితిలో ఉన్నట్టున్నది సరే అంటే కొన్ని అద్భుతమైన విషయాలు పారస్వత రంగంలో మీకంటే జ్ఞాపకం వచ్చినవి ఏవైనా ఉంటే మీ జీవితానికి జీవితంలో అనుభూతులు కొంచెం ఏదైనా అద్భుతంగా పారస్వత రంగం అంటే ముఖ్యమైన రంగం అదే అనుకోండి మనకు మీ అసలు మీ జీవిత రంగం అంతా అదే కదా అందులో ఏదైనా అద్భుతమైనవి ఇతరులకు కొంచెం ఆశ్చర్యకరమైన ఘట్టాలు ఏమైనా ఉంటే ఇప్పుడు పాశ్చాత్యులు అనుకోండి కవిత్వం ఎట్లా ఉండాలంటే జీవితానికి ప్రతిబింబంగా ఉండాలి అని వాళ్ళు అంటున్నారు ఈ జీవితం భిన్న కాలంలో ఎందుకు భిన్న విషములుగా ఉంటుంది కవిత్వం ఉండనుకోండి మనకు ఒక ఊహ వచ్చింది పద్యం దాహ్యం అయ్యా ఊహ వచ్చింది అది మహాకవిత్వం అవుతుందా అన్నది ప్రశ్న కవిత్వం అందించుకోవడానికి ఏమి కావాలే రసభావములు కావాలి మనకు వాళ్ళకి ఏదో ఎప్పటికీ తాత్కాలిక జీవిత ప్రతిబింబం కావాలి అసలు కేక్ కట్ చేయడం చెప్పానే రసం అనేది ఉన్నది రసో వయస రసగృహి ఏవాయం లబ్ధానంది భవతి అని అంటే ఈ రసం అంటే ఏమిటి ఆత్మ అనే పదార్థం ఉన్నది ఆత్మ అనేది లేదనే వాడికి రసం ఎందుకు రసమందంతో ఒక వస్తువు బ్రహ్మానందం అక్కర్లేనప్పుడు బ్రహ్మానంద సబ్రహ్మచారి కూడా అక్కర్లేదట సబ్రహ్మచారి లేదు వాడు అక్కర్లేదు కానీ ఏమిటి ఆదర్శమే చెడిపోయింది చెడిపోతే వీడిదో వాడికి ఒక ఫ్యాన్సీ వస్తుంది ఆ ఫ్యాన్సీ మీద పది పద్యాలు రాస్తాడు బాగానే ఉన్నాయి మెచ్చుకునేవాడు ఉన్నాడు అది భావం అవునా కాదా దాని ఎందుకు రసం పుడుతుందా పుట్టదా అంటే మళ్ళీ ఒకప్పుడు ఒక్క పద్యంలోనే భావం పుడుతుంది ముమ్మడి పట్టు ఉన్నాడు అయితే అదే ఈ ప్రశ్న వేసి ఒక పద్యం రాస్తే రసం పుడుతుందా అని ఉదాహరణ ఇచ్చాడు దీని ఎందుకు రసం పుడుతుంది కనుక రసములు ఇవన్నీ చూడాలంటే మనుష్యుడు వాడి యొక్క ఇంద్రియ ప్రవృత్తి వాడి లక్షణములు వాటి యొక్క భిన్న భిన్న దశలు అందులో వేటికి ప్రాధాన్యం ఏది రసములకు తీసుకెళ్లే లక్షణం ఉంది అనేది చూడాలని అనేది చూడాలి అదేమి లేదు అందుకే ఇదంతా కవిత్వం కావటం కాదు కాదయ్యా పద్యపు పద్యం తీసుకున్నావు ఒకటి చేత పద్యానికి మాట్లాడి వాడికి చేయాలి వాడు మీరు ఎంత వయస్సులో కవిత్వం ప్రారంభించారు నాకు 14 మొదలైన ప్రారంభించారా అక్కడి నుంచి అప్పుడే కావ్యాలు రాశారా కొన్ని అప్పుడే కావ్యాలు ఎవరు రాశారు చిన్న చిన్నగా తర్వాత మీరు వెంకటశాస్త్రి గారి దగ్గర చెప్పుకున్నావు గురుభక్తి అనండి లేక ఆత్మ విశ్వాసం చేత ఒక పద్యం చెప్పారు నా వంటి శిష్యుడు నేను ఆయన శిష్యుడిని అయ్యా శిష్యుడు అంటే ఏం శిష్యుడు ఆయన మొహం చూస్తే కవిత్వం వచ్చింది అని అనుకుంటున్నాను నేను అంటే శిష్యుడు ఆ పద్యం జ్ఞాపకం ఉందా తమకుండా ఆ పద్యాన్ని నాకు జ్ఞాపకం లేకపోతే అలా నయ్యకు లేదు తిక్కనకు లేదా ఆ భోగము ఆ భోగం ఇంకేం కాదు అది ఉట్టి భోగం అన్నాడు అలా నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అస్మాదృశుండు అలకు స్వాదురసావతారధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి నా వంటి సాక్షాత్ సరస్వతి నా శిష్యుడు ఉన్నాడా తిక్కన శిష్యుడు ఉన్నాడా ఇది భోగం ఇలాంటి శిష్యుడు ఉండ
అలా చెప్పలేదు అంటే అది ఎందుకంటే మాట అక్కడ ఆ భోగం అన్న మాట చూపలేదు అసలు అర్థం అక్కడ ఉంది అలా నన్న ఈజెక్కులేదు తిక్కనకు లేదా భోగము అస్మాదృషుండు అలహుస్వాదు రసావతార ధిషణాహంకార సంభాంగ దోహర బ్రాహ్మీమయు ముక్తి శిష్యుడయినాడన్నట్టి ఆవ్యోమపేషల చాంద్రీ మృదు కీర్తి ఇక్కడ ఆవ్యోమ అంటే ఆంగ్మయ విజో ఆడి ఒక ఆయన ఆ అంటే దట్ అని అర్థం చెప్పాడు ఆవ్యోమపేషల చాంద్రీ మృదు కీర్తి చల్ల పిలవంశస్వామికి ఉన్నట్లు ఆవ్యోమ అంటే అభివృద్ధి అని అర్థం అన్నమాట అంటే మొత్తం ప్రపంచంలో అన్నమాట ఆవ్యోమ్ అదేలేండి ఆకాశం వ్యోమాంతం అని విశ్వంలో అని అర్థం మీ అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి అనుభవం అంటే ఎట్లా ఉంటుంది జీవితంలో కేవలం సారస్వతమే కాక జీవితం గురించి మీకు కలిగిన అనుభవాలు నా జీవితంలో నేను పొందని అనుభవం ఉన్నదా అన్న ఒక అనుమానం ఉంది నాకు గడ్డి కన్నా దానికన్నా ఇంకా కిడ్డదన్నా ఉండి అక్కడి నుంచి లడ్డూల దాకా తిన్నవాడిని పరమ దరిద్రం అంటే ఏమిటో నాకు తెలిసినంత చాలా మందికి తెలియదు భోగాలు అనుభవించడం కూడా సమృద్ధిగా అనుభవించిన వాడిని ఇచ్చిన వాడిని పుచ్చుకున్నవాడిని పెట్టిన వాడిని తిన్నవాడిని ఒక సర్వంకషమైన అనుభూతి నా లైఫ్లో ఉంది చాలా విచిత్రంగా చాలా ధనవంతుందని ఒక ప్రసిద్ధి ఉన్నది నన్ను గురించి యథార్థానికి కాదు ఇది అందరికీ ఇచ్చేసాను ఎవరైనా అడగడం ఆలస్యంగా ఇచ్చి ఇంకా నడిగేసం గురించి నన్ను పెరగాలి అని ఏదో కొంచెం అట్టు పెట్టాను ఇందులో రకరకాలైన లక్షణాలుగా ఉంటాయి మనుషులు ఉన్నారనుకోండి వశించడం వచ్చింది ఒకరికి వాడి చుట్టా అందరూ లేచిపోయినారు వాడు ఏమన్నా కాదని సార్ నేను వెళ్ళి వాడికి పరిచయం ఇచ్చేసి వాడిని బాగు చేసి ఇచ్చాను ఇది ఏదో వస్తుంది అనుభవం కొందరి పెళ్ళిళ్ళు చేయించాను మరి పేదవాళ్ళకని సంవత్సరాల తరపు పోషించాను నాకు పెద్ద వచ్చేసి 80 రూపాయలు జీతం నెలకి రావడంతో 30 రూపాయలు వాళ్ళకి ఇవ్వటమే నేను గడ్డి కడవడం సరే లైఫ్ ఇక్కడ ఉంటుందని నేను ఏం చెప్పగలను అయ్యా మరి కానీ నేను ఎవరిని ఎప్పుడు ఏం అడగలేదు ఇది ఒక రహస్యం నువ్వు నాకు ఇమ్మని నేను అడగలేదు మీరు ఈ ప్రాచీన పద్ధతిలో కొన్ని ఏదైనా అవధానాలు ఇట్లాంటి ఆశకవిత్వాలు చెప్పటం జరిగింది చిన్నప్పుడు ఎప్పుడు 1924-25లో ఒక అష్టావధానం ఏదో చేశాను తర్వాత ఇది ఎందుకు రా మనకని వదిలిపెట్టి మామూలుగా ఈ మహాకవులు మహారచయితల విషయంలో వాళ్ళ జీవితంలో తాను ఒక సంఘటన ఏదో జరిగి ఉంటే కూడా ఒకప్పుడు అలా జరగాలని కాదు వాళ్ళ జీవితంలో చాలా ఆంతరంగికమైన అనుభూతికి వారి ఏదో ఒక కావ్యానికి ఒక జీవ సంబంధం ఉంటుంది అని కొందరు అనుకుంటూ ఉంటారు అట్లా మీ రచనల్లో కొన్ని ఉన్నాయి ఒకటి రామాయణం అట్లాంటిది మా నాయనగారు అందులో రాశాను మా నాయనగారు రాయమన్నాడు కానీ రాశాను రెండవది విశ్వనాథ మధ్యాకర్ అనే పుస్తకం ఉంది నాకు కొడుకు 14 ఏళ్ళు వచ్చి చచ్చిపోయాడు వాణ్ణి గురించిన దుఃఖంలో రాశా నా మధ్యాకర్లు సెంట్రల్ అకాడమీ వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు 5000 అందులో ఈ వేములవాడ అది వేరు వేములవాడ కూడా అందులో ఉంది వేములవాడ స్వామి నేను కరీంనగర్ లో ప్రిన్సిపాల్ గా ఉన్నా కనుక వేములవాడ దగ్గర కనుక ఆ స్వామి మీద కూడా ఒక శతకం ఉంది అవి పద్యత కాదు 10,000 పద్యాలు అవి ఇట్లా ఒకటి జరిగింది ఇంకా ఏం రాశాను అంటే నేను వచ్చి దౌర్భాగ్యుడి కింద లెక్కలేండి ఎవడైనా వచ్చి ఇప్పుడు డబ్బుకి ఇబ్బంది కదా నాకు ఎవరైనా వచ్చి ఆకించన్యం ధనం విదిషం అన్నారు అండి కానీ అంటే ఎవరైనా వచ్చి నీకు 100 రూపాయలు ఇస్తాను రాసిపెట్టు రాదు నువ్వు 2000 ఇస్తాను రాసిపెట్టు రాశారు ఎవరికి ఇప్పుడు నేను బతికిన బతికేమో మహారాజా బతుకు ఎవరు నేను చూసాను సామాన్లు అనుకోడు మరి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఎవరు రాడు నాకు 4000 రాసి పెట్టు 2000 ఇస్తాను 2000 బాగా రాసి పెడతాను 10000 రాసి వేయడం మోహన పాలసీ ఈ 2000 ఆ నెల కడుపు వీళ్ళలాగా 64 రాసి ఏమిటి జీవితంలో 60 నెలలు
మన పుస్తకాలని వాళ్ళకి ఇచ్చి మనం తిన్నామన్నా ఎందుకు చమత్కారం కదా లైఫ్ లో. ఇప్పుడు మీరు మొట్టమొదట్లో మీ రచనల్లో బాగా ప్రఖ్యాతి పొందినటువంటి ఏకవీర నవలకు జీవితంలో ఇలాంటి ఏదైనా ఒక సంఘటన బీజప్రాయంగా ఉన్నా ఉందా? ఒక చిన్న ఘటన ఉంది కానీ అదేం పెద్ద కారణం కాదు. ఒకనొక స్నేహితుడు పూర్వం ఎవడో నాకు తెలియదు సంగీత పాటలు వచ్చారు నార్థన్ ఇండియా నుంచి. ఆ అమ్మాయి చాలా చిన్న పిల్లే 13 ఏళ్ళు ఉండేవి. ఆ పేర్లు కూడా జ్ఞాపకాలు లేవు నాకు. ఆ అమ్మాయిని ప్రేమించాడు వీడు. వాడు అమ్మపడి తిరిగాడు. నిజంగా అది కారణం కాదు, అది కారణంగా ఈ నారలు రాశాను. దానివల్ల మీకు ఇది రాద్దామని అనిపించింది. తర్వాత ఇప్పుడు చర్యలు కట్ట రాశారు, ఇంకా మిగతా నవలలు చాలా రాశారు. ఇప్పుడు ఈ రామాయణ కల్పవృక్షానికి అట్లా దారి తీసినటువంటి పరిణామం ఏమిటి? రామాయణానికి రాముడు నా గుండెలో కూర్చున్నాడు. నాకు 12 ఏళ్ళప్పుడు 11 ఏళ్ళు నిద్రపోతున్నా ఎవడో వచ్చి నా గుండె మీద కూర్చున్నాడు. గుండె ఊపిరి ఆడటంలే నాలో నుంచి రామ 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 వచ్చింది. అంటంతో నేను నా గుండె మీద కూర్చున్న వాడిని జుట్టట్టుకుని కిందకి తూశాను మెలుకున్నాను. మెలుగుంటే వాడు లేడు, ఎవడు లేడు. ఇది నాకు ప్రథమ అనుభూతి రామచంద్రుని గురించి. ఇలాంటివి అనేకములు ఉన్నాయి. పెద్దయ్యాక మీరు 1945లో 1941లో ప్రారంభించారు. లక్షలు ఉన్నాయి. కొన్ని వంద స్వామి నాకు కనపడాలని నేను భ్రాంతి పట్టడానికి కూడా వీళ్ళు ఉన్నాయి. స్వామిని కల్లారా చూశాను అనుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. అంటే అది మీ చిన్నప్పటి నుంచి మీ తండ్రి గారి ఆజ్ఞ కూడా ఉంది. నాకు నెత్తుర్లో ఉంది రాముడు. తర్వాత కిన్నెరసాని పాటలు రాయటానికి కారణం ఏమిటి? దానికి ఆ రోజుల్లో కొంచెం దానికి కారణం ఏంటంటే మా నాయక మాకు పెద్ద ఆస్తి మాది. ఒక 80 ఎకరాలు సుక్షేత్రమైన మాగాని మాది. మా నాయని గారు దాన ధర్మాలకి వాటికి రామార్పణం చేశాడు. దాన్ని కైలాసాచలసానురాసముస్కంధాగ్రసముస్థాయిద్రాగతంబు. ఈ పద్యాలు రెండు మొదటి ఉన్నాయి రామాయణానికి. ఈ పద్యాలు ఎప్పుడు రాశానని మీ ఉద్దేశం? పదిలో రాయలే. 16 పదాల్లో రాశా. 1916లో రాశారు. నా చిన్నప్పుడు అన్నమాట. అదేలేండి, అది తీసుకొచ్చి రామాయణం మొదలు పెట్టా. కాబట్టి అప్పటి నుంచే మీకు ఒక రామాయణ మహాగ్రంథం రాయాలని రాయాలని ఉంది. రామాయణంలో సైంకాలని ఎందుకు రాయాలనుంది, రాశాను. రాయించుకున్నాడు స్వామి. సరే, ఇప్పుడు ఇంతకుముందు ప్రసక్తి వచ్చి వదిలేసాము కిన్నెరసాని పాటల విషయం. కిన్నెరసాని పాట ఉంటే మా ఆస్తి అంతా జరగొట్టాడు మా నాయన గారు. మాకేమీ లేదు, ఏమిటిరా పిల్లల్ని ఏమి దగ్గర ఉండడం చేశామని అనుకున్నాడు. అనుకుని ఈ నైజాం పూర్వంలో ఎక్కువ అరణ్యంగా ఉండేది. ఈ ప్రాంతాల్లో ఎక్కడో ఒక స్థలం సంపాదించాడు. కొన్ని ఎకరాలు కొన్నాడు ఆయన. ఈయన వెళ్ళి పుట్టిదాడు పూర్వంస అక్కడ ఉంటూ ఉండేవాడు. ఏమైనాడో మాకు తెలియదు. ఆయన వస్తే ఏమి నాన్నగారు ఏమిటి నాకు అంత కాలేదంటే అక్కడ పొలంగా ఉన్నాను రాష్ట్రంగా. సరే నేను వచ్చి చూస్తాను పొలం అని పెంట పెట్టి చదువుతున్నా. బయలుదేరి ఆయనతో వచ్చాను. వస్తే ఈ దారిలో ఉందండి మహాప్రభువు కిన్నెరసాని పేరు విన్నాను. ఇది మసి ఎంత సొగసైన పేరుంది ఏమిటిదే. అడవిలో అయ్యారుని తీసుకుని వెళుతున్నాం. నన్ను అక్కడ వాళ్ళు ఆగాయం వల్ల పుల్లొస్తాయి చావంటరా మొదలుగా అంటారు. అంటే నేను చేశానంటే ఏదో గత వ్యాజం ఒక మిష పెట్టి అక్కడ అరగంట ఆగా దాన్ని చూడటానికి. చూడటానికి అంత ఏదో కొంచెం చూశాను. అక్కడి నుంచి దీని మీద రాద్దామనిపించింది. అప్పుడు కొంచెం గురగాడప్పారావు పంతులు గారి యొక్క ఒక ముద్ర ఉండేది నా మీద. కొన్నాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ముద్ర ఉండేది చిన్నప్పుడు. అవునులేదు ఆ ముద్రతో ఇక్కడ రాద్దామని. పైగా అవన్నీ చిన్నప్పుడు నేను సంగీతం బాగా పాడేవాడిని. కొంచెం మీ నోటి నుంచి కిన్నెరసాని పాట మీకు జ్ఞాపకం ఉన్న లైన్స్ గాలి పిల్లలే పోయి ఊదెను, ముగిలు కన్నెలే పోయి చెప్పెను,
కదనుకు ఊరికొచ్చి తనలో కడలి రాదు సదసు చిన్నరసాని చూడాలనిపించి ఉరటలు గను వెలికి చూచను. గోదావరి సంగమం పాట ఆ వెనక పాటలకి దీనికి మధ్య ఏడాది గడిచింది. ఈ పాట పనితే కుదరలా. ఒకప్పుడు సెలవులకి మా ఊరు నందమూరు వెళితే ఎవరో జంగమం వాళ్ళు ఒక ఆడావిడ వచ్చి పాడుతోంది గంగా పాడు అవి పాడుతోంది చేయలు అది పట్టుకుని గాలి పిల్లలే పోయి ఊదెను మొగిలు కన్నలే పోయి చెప్పాను కదని కోరిక చేయక తనలో గడలి రాదు సొగసు చిన్నెరసాని చూడాలని పెంచి ఉర్రటలు గెను మెరకి చూచను గంగ తన ఇల్లాడు కాలదే. ఇవన్నీ కూడా దేశీయములైన సంగతులు. ఇవన్నీ చమత్కారంగా చేస్తే మన సైంటిఫిక్ మ్యూజిక్ కిందకు వస్తాయి. అందులో ఉన్న ఒక చిన్న సంగతి ఇందులోకి వచ్చి ఇది ఎలాగో అనిపిస్తుంది. చాలా కష్టం తెలుసుకోవడం ఇది. చాలా మందిని అడిగితే ఇదేమిటంటే చెప్పలేరు. చాలా మంది సంగీత ఇప్పుడు ఇదేం రాగమంటే చెప్పలేరు ఎవరు. కాబట్టి అని పాడతారు. కాబట్టి ఇంతకు ఆ నదిని చూసి మీరు కలిగిన భావం తీసుకుంటారు. కిన్నెరసాని పాడని పాడతారు అన్నమాట. తర్వాత ఇందాక మీరు మధ్యాకర్లు రాసినటువంటి సందర్భం చెప్పారే, అట్లాగే నేను మరీ లోతుగా అడుగుతున్నాను కాదు కానీ అలాగే జీవితంలో మరి ఏదైనా ఒక అనొక ఘటన బాగా కదిలించినటువంటి ఒక సంఘటన వల్ల ఏదైనా ఒక మహాకావ్య రచనకు పోలుతున్నారా? నాకు ఈ పిల్లవాడు పోవటం వంటి దెబ్బ లైఫ్ లో వేరగా నా వైఫ్ పోయింది. తర్వాత విడిపోయాను. ఆ వైఫ్ పోయినప్పుడు నేను రాశా ఈ వరలక్ష్మి తిరిచితని. ఇవి రెండే నాకు జీవితంలో రెండు కావ్యాలకు హేతువులైనటువంటివి. మూడోది ఏమీ లేదు. పరమేశ్వరుడు చేసినవి. వనములను దాటి వెన్నెల బయలు దాటి పువ్వులను దాటి దుర్గమాద్రులను దాటి పులుల ఎడుగుల నడుగులు కలుపుకొనుచు రాళ్ల వాగు దాటి పదాంతరములు దాటి అతట చిన్నెరసాని నాయాత్మయందు నిప్పటికి దాని సంగీతమే నదించు. ఇప్పటి అంటే 1924 నాటికి అన్నమాట అబ్బకాయలు వస్తు. ఓహో చిన్నెరసాని, ఓహో చిన్నెరసాని, ఊహా మాత్రములు పల ఏల నిలువలే జవరాలా కరగిపోతి నిలువెల్లను తరలించి నా జీవము మరగిపోయి నా గుండె సురిగిపోయేనే ప్రియురాలా. ఓహో చిన్నెరసాని తన ఎడ తప్పే ఉన్నది అనుకోవే నాథునిది వనితలు నీవలే కఠినలు కనిపించరు ఎందు రాళ్ళపైన తొలినాళుల కాలిడగా ఓర్వలేవు రాళ్ళను కొండల గుట్టల ఎలా ప్రవహించదవు. నీవు మహాపతిశీలవు కావని నేనంటినటే అటులంటిన నా కంఠము కటార్చకపోదిన. ఓహో కిన్నెరసాని నన్ను భగీరథ భూపతి వెన్ను వెంట పరువెత్తిన అన్నాక ధుని వైఖరిను నది నీ సన్న చోవ. ఓహో కిన్నెరసాని కిన్నెర మహాపతి వ్రత అందరు తెలుగు కన్నెలకి మళ్ళీ బుద్ధికిన హృదయ ఎక్కువ తెలుగు కుటుంబాలకు సామాన్యమైన అత్తాకోడళ్ల పోరాటం ఆ ఇంట్లోను వెలిసింది. కిన్నెర శోకం హృదయం శోకం చేత ప్రళయ సముద్రమైంది. ఆయేష హృదయంతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది. భర్త పోయి ఆమెను వద్దని కౌగిలించుకున్నాడు. ఆమె అతని కౌగిట్లోనే కరై నీరై వాగై ప్రవహించింది.
అతడు శోకించి శోకించి శివైనాడు. ఇదిగో చేతులను చాచిది ఏర్చుతుంటి కంఠమెత్తి ముదితా వినిపించుకొనకపోతివటే ప్రియురాల. నీకై ఏడిచి ఏడిచి నా కంఠము సన్నబడియే నా కన్నులు మందగించే నా కాయము కొయ్యవారే ఓహో కిన్నెర స్వామి ఏడుపురల లోపల నా ఎడలే నేనెరుగను నా ఈ దేహమిదేమో రాయిలినగుచున్నది కరిగింది 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 కరిగి కిన్నెర సాని వరదలై పారింది తరుణి కిన్నెర సాని తరకళ్ళు కట్టింది పడతి కిన్నెర సాని పరుగుళ్ళు పెట్టింది కరగదా కరగదా కాంత కిన్నెర సాని కరగ తారుల మధ్య తలతల మెరిసింది నురుసు పిండులతోడ బిరబిరా నడిచింది ఇసుక నేలల పైన బుసబుసా పొంగింది మడినాటిది కొండ మాదిరిగా పడి ఉన్నతన నీటు కాన్ని చేతుల కౌగిలిస్తుంది పలకవాయని మృతపడి పలకరిస్తుంది పతి గుట్టపై తాను రాలి ఏడుస్తుంది నీలిమబ్బుల ఓలు నిడివి నీ చేతుళ్ళు నన్నింకా కౌగిలించక రావు కాబోలు కడు ప్రేమతో చేరగా తీవు కాబోలు నెమ్మదిగా నా యొడల్ నిమురవు కాబో జలదేవతలు వచ్చి చెరపెట్ట పతి గుట్ట వదలగాలేక యాముదిత కిన్నెర సాని తల్లి దగ్గర నుండి తన మెడకు పలుకోసి లగగాబడ్డట్టి లెగలా సాగింది బ్రతికి ఉన్నప్పుడు అతివ కిన్నెర సాని ఎంత ఒయ్యారియో ఎంత నెమ్మది సానో అంత ఒయ్యారమ్ము అడుగడుగు పోయింది అంత ఇల్లాలి నెమ్మది తనము చూపింది కరటాలలో నువ్వు తెరసాలులో నీటి పొరగాలులో కిన్నెరటు కదలి ఇటు కదలి చిటి తరంగాలతో పుటి తరంగాలతో నటనాలు మొదలెట్టినే కొన్నీటి తుటుములా కదలాడిని నడి నీటిలో మేలి జరసందులో నీటి ముడి పొందులు కిన్నెరటు వంగి ఇటు వంగి రంగారు నలలతో పొంగారు నలలతో చెంగు చెంగున దూకిని క్రొంగ్రత్త సింగారములు ఒలికిని గలుగల్లున వెల్లు వల పెళ్ళున కొల్లు అలుగల్లున కిన్నెరకు తృప్తి ఇటు తృప్తి నిలుకు కందియలునా తలుకు కందియలునా అలల నురుసులు తోచిని ఆ మధ్య జలతలా పొంగెత్తిని అల కోనలో మంచు వలి సోనలో వెళ్ళు అలవానలో కిన్నెరతులోడి ఇటులోడి రసమేలు రూపుతో పసమేలు చూపుతో సొగసు వంపులు వంగిని చిన్న వెన్నెలా చుగురు ముంపులు చూపిని జిలుగు తందియలతో కొలుకు క్రొన్నెడలతో వెలది కిన్నెల సాని పరుత్రోలలుగపువై తెలిపూల తెనవాకలు సాగదాసేసి తెలుగు ఆగై పారిని నెత్తావి తెలుగు పాటలు పాడిని కోణాలన్నీ ముంచుకొని వచ్చు సెలగేటి చానా కిన్నెర సాణి జలగలా శ్రవించు తరగలో పైకెగయు మురుగులో కృంగృత్త తేనె కాలు వలూరెనో అమృతంపు వాన చినుకులు జారెనో చెరకు పాన కమెర్ర జీరపాకము వాలే తరుణి కిన్నెర పాట తారవాదుట చూచి పువ్వులో లేసందరువులో దానిమ్మ తెల తెల్లనైపోయను కొంజిల్క పలుకులో పసరప్పెను వెళ్ళి నడిగా ప్రవహించి నాట్యం చేసి ఏమిటి పాపం దాని తిప్పలన్నీ పోరు
చూడగ నదీనాం సాగరో గతి గనక సముద్రంలో మాత్రం ప్రవేశించక తప్పని స్థితిగా ఉంటే ఈ చిన్నరేమో పతివ్రతాయ్, ఆ సముద్రుడేమో పరపురుషుడు. ఈవిడికి ఇష్టం లేదు. అసలు ఈవిడి ఇక్కడ బయలుదేరిందని ఆ సముద్రుడికి ఎట్లా తెలుసు? ఆ రోజుల్లో గల్లి పిల్లలే పోయి ఊదెను, మగులు కన్యలే పోయి చెప్పెను, తగని కోరిక చేత తనలో కడలి రాదు, సొగసు కిన్నెరసాని చూడాలేననిపించి ఉరటలుగెను, మిసికి చూచెను, మిసమిసని మింటికై పొంగెను, మసక మసకల కళ్ళు విప్పెను, ఎంత దూరానందో ఈ చిన్ని పడుతంచు సంతోషమే, మేను సగవంగా మారి విరిమిరి చూచెను, మొటవ్రేళ్ల నిలచెను, ఉబికి కెరటాలు గులాడెను, గురులై ఉప్పొంగిపోయెను, తన జొడలు తనకేమో తెలియనట్లయిపోయి తరుణి కిన్నెర ఎందమే లోకమైపోయి సలపెలా కాగెను, గలగలా ఊగెను, తన నీటి గుణమెందు పోయెను, తన చల్లదనమెందు దాగెను, పరగ తనలోనున్న బడబాగ్ని శిఖపొంగి తన శరీరం మెల్ల దహించినట్లుగా తటపటయిపోయెను, తపించిపోయెను, గంగ తన ఇల్లాలు కాదటే, యమున తన ఇల్లాలు కాదటే, ఎంతమంది లేరు ఇన్ని ఏళ్ళు వచ్చి చిన్ని వాగును చూచి చిత్తమెరించుకో తనకు ఇది తగదు, కడలి రాజునకు ఏనాటి ముసలి కడలి, ఏనాటి పెద్ద ఈ కడలి, తిరిగి నలుగురులోన తిరుగ నేర్చినవాడు పరగ కామమునకై బడలిపోయే పరువు, కడలి రాజునకు తనకున్న మర్యాద ఎంత, తనకున్న గౌరవం బెంత, లోకాలు తప్పు త్రోవల పోవునాయేని సర్ది చెప్ప కలట్టి సామంతుడి రాజు తానుగా అడిగినా తప్పుదారులకు అన్ని వాగుల వంటిదవునా, అని తోగుల వంటిదవునా, మంచి కిన్నెర సాని మగనికెక్కిన సాన కొంచెమేమో పొంది కోపమిట్లయినంత తన్ను పొందునటే తనకు దక్కునటే, ఉగులాడిన కడలి చూచి ఉబికిపోయిన కడలి చూచి ఉప్పు పెనగా వచ్చి ఉరివి అంతా పొంగి తెప్పలై నేలపై తేలియాదును ఎంచు కలవళం పడెను జగములల్లీను, కడలి పొంగినదంతే కాని కడలి ఉబికినదంతే కాని కడలితా చెలియలి కట్టదాటున ఎంచు కడలి మాత్రము బడ్డి గడచిపోగున ఎంచు కడగి అనుకొనిరి ముడుట మానిసులు అన్ని విధముల లోకమాడెను, అన్ని రీతుల జగము చెప్పెను, చిన్ని చిన్నెల సాని చిత్తాన పొగలగయు కొన్ని పుగలు లోన కుమిలించి రగిలించుట ఎవరెరుగుదురు నవేటి జనులు, ఓ నాథ నిను వీడి వచ్చి ఓ రాజ నిను వదలి వచ్చి నా ఎడలు సైతము నానాజనులు కోర ఈ యవపుం ప్రతికేల పొంది తినిరా, అంచు వగచినది అంచులురలినది అతటనే నిలచిపోనించు అతటనే ఆగిపోనించు, కాని నీటి గుణము కదలిపోవునే గాని సాన కిన్నెర కోర్పి సాగించునే తాను, గలగలా కదలి బిలబిలా కదలి రాయడ్డముగ చేసి నిలుచు పొదలడ్డముగ చేసి ఆగు, ఇంత నిలిచి తినంచు నుంచి లోను పొంగి పొంత పొంతల రాళ్ళు పొదలు పై పై పొంగి అడవి పరుగెత్తు అంతలో ఏడ్చు, ఆయని చిన్నెర ఏడ్చిన్ తన మనోహడు బుషులయ్యినాడని తానేమో ఈ వాగైనానని, హాయని చిన్నెర ఏడ్చిన్. ఇలా పాపం కొంతసేపటి ఏడుస్తుంది. ఏడిస్తే ఇవరికి గోదావరి నది అడ్డం వచ్చి ఈ నది కలుపుకుంటుంది. అర్థం దేవి ఉండే మన కదలాడి అగిలి ఊడి చిన్నరాగేదంగి చల్లరే చెత్తు కృత్తరగలో చదువుకొని పెను తరగలుగి
ఆవాగు ఆదుకొని ఆమె వగపాగి గోదావరిదేవి కొస తలుపు ముత్తెముల మాదిరి శలంగు కెరటాలు చిన్ని సాధు కిన్నెల తరంగాలు లేదలుకు వెన్నెలలో దలిరు మల్లికల ముదలించిన ఎట్లు పొలిచే అంబా అవ్వా అవ్వా అని పాడలించిన ఎట్లు పొలిచే. ఇలా కలిసిపోయినారు ఇద్దరు గారి. అప్పుడు కొంచెం కలుసుకున్నాడు సముద్రుడు. కోపం వచ్చింది. అతను ఏదో కొంచెం పెళ్ళాన్ని కొంచెం బెదిరించబోయినాడు. ఆవిడేం సామాన్యురాలు కాదు, బెదిరించడం చేత కాకపోయింది. వెళ్ళిపోయి కిన్నెర నడుస్తూ ఉంది. నడుస్తూ ఉండగా ఈ అనేక ఋతువుల ఎందు అనేక రకాలుగా ఉంటుంది ఈ కిల్లెర, ఈ కిన్నెర. అనేక ఋతువుల్లో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రీతిగా ఉంటుంది ఆ కిన్నెర. మము వచ్చి చెట్ల యాకులు దూసే ముసలులై జంతువులు ముడుచుకొని కన్మూసే ప్రతి ప్రేమ చూరాడి బహుగాననుభవించి పొలతి దేహం మెల్ల ముడుతల్లు పడ్డట్లు పొలిచింది కిన్నెరా నిలుకడల్ వలచింది కిన్నెరా రాలి ఎండిన యాకులోలిబడి నీరముల్ మాగి ఎర్రని క్రొత్త మధు కాలువ ఎట్లు తోచింది కిన్నెరా ఎర్రనై ఏచింది కిన్నెరా ఋతువు ఋతువున మారు రుచులలో కిన్నెరా కారు కారున మారు కాంతిలో కిన్నెరా తెలుగు సత్కయ్యాదు పలుకందుకోలేని చవులూరి చెవులూరి జలముల్ల ప్రోగులై కదిలేను కిన్నెరా సాగేను కిన్నెరా తెలుగు దైవము భద్రాద్రిపై నెల కొన్న రామయ్య అతన్ని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెరా తెలుగు యాత్రికుల గందిచ్చు చల్లని నీడ పుణ్యాత్మ కిన్నెరా తెలుగు యాత్రికుల గందిచ్చు చల్లని నీరు పూతాత్మ కిన్నెరా తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతన్ని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెరా.